మధుమేహం ప్రపంచంలో ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఏమాత్రం మింగుడు పడని చేదు నిజం. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది చక్కెర వ్యాధి బాధితులున్నారని అంచనా. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. 90ల్లో కనీసం ఊరు పేరు కూడా లేని ఈ రుగ్మత కేవలం 20 ఏళ్లలో ఊరూరు వాడవాడ ఇంటింటికి పాకిపోయింది. ఏమిటి ఇందుకు కారణం? మందులు వ్యాధి తీవ్రతను పెంచుతున్నాయా, తగ్గిస్తున్నాయా? కొందరు వైద్యులు ఆరోపిస్తున్నట్లు ఇది అంతర్జాతీయ ఔషధ కంపెనీల బడాకుట్ర. ఏది నిజం? దేశంలో మధుమేహ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 కోట్ల 60 లక్షల మంది డయాబెటీస్తో బాధపడుతుంటే, ఒక్క మన దేశంలో 8 కోట్ల మధుమేహ బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా 1980 నుంచి 2014 మధ్య భారతీయ మహిళల్లో మధుమేహం 80% మేర పెరిగిపోయింది. వేగంగా మారుతున్న జీవన విధానం, ఆహారం అలవాట్లు ఈ రుగ్మత పెరిగిపోవడానికి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 15 ఏళ్లలో ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాలలో మధుమేహం అంటే డయాబెటీస్ బారిన పడేవారి సంఖ్య జనాభాలో సగానికి చేరుకుంటుందని ఓ అంచనా. వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఇలా పలు కారణాలతో యుక్త వయసులోనే అధికంగా మధుమేహం బారిన పడుతున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాలలో ఏటికేడు కొత్తగా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు 38 లక్షల మందికి పైనే మృత్యువాత పడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా కూడా ఆసియా దేశాలలోనే మధుమేహ తీవ్రత ఎక్కువగా విస్తరిస్తుందనడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలున్నాయా? తేల్చేందుకు ఇంతవరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. మరోవైపు ఒక్కసారి డయాబెటీస్ బారిన పడిన వారు జీవితాంతం మందులు వాడుతూనే ఉన్నారు, అయినా పూర్తి స్థాయిలో కోలుకుంటున్న దాఖలాలు ఎక్కడా లేదు. ఈ పరిస్థితికి కారణమేంటి అనేది ఎక్కడా పరిశోధకులకు అంతుపట్టడం లేదు. కానీ మారుమూల పల్లెలకు కూడా డయాబెటీస్ క్యూర్ కేంద్రాలు చొచ్చుకుపోతున్నాయి. డయాబెటీస్ అంటే ఏమిటి అంటే, చక్కెర యొక్క శాతం రక్తంలో, ఒక రక్తం మనం ఎవరిదైనా రక్తం తీసి, ఒక పేషెంట్ కానీ లేకపోతే నార్మల్ పర్సన్ కానీ రక్తం తీసి రక్తంలో షుగర్ ఎంత ఉంది అనేటువంటిది టెస్ట్ చేస్తే, షుగర్ అంటే గ్లూకోజ్, స్పెసిఫిక్గా చెప్పాలంటే, సైంటిఫిక్గా చెప్పాలంటే షుగర్ 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 అంటారు, కానీ ఆ షుగర్ అనేటువంటిది ఏంటంటే గ్లూకోజ్ అనేటువంటి పదార్థాన్ని చూస్తాం అన్నమాట. ఒక వ్యక్తిలో రక్తం తీసి అతనికి అందులో ఎంత షుగర్ ఉంది, ఎంత పర్సంటేజ్ షుగర్ ఉంది అనేటువంటిది మనం తెలుసుకుంటే, నార్మల్గా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తికి సుమారుగా ఫాస్టింగ్లో పరగడిపిన పొద్దున్న లేచిన వెంటనే అతనికి షుగర్ పరీక్ష చేసి అందులో గ్లూకోజ్ ఎంత ఉంది అనేటువంటిది చూస్తే, రక్తంలో గ్లూకోజ్ యొక్క శాతం ఎంత అని చూస్తే అది 100-110 వరకు ఉండొచ్చు. అంటే 110 మిల్లీగ్రాములు పర్సెంట్ అంటారు, 100 మిల్లీగ్రాములు 110 మిల్లీగ్రాములు పర్సెంట్ వరకు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే అది నార్మల్ కాదు. సో ఇంకా తక్కువన 90-80 ఉన్నా పర్వాలేదు, ఇంకా బాగా తక్కువ ఉండడం కూడా నార్మల్గా అది వేరే విషయం అనుకోండి, అది హైపోగ్లైసిమియా అది అంటారు. ఇప్పుడు డయాబెటీస్ ఎవరికైనా ఒక వ్యక్తికి షుగర్ ఉంది అని నిర్ధారణ చేస్తున్నాము అంటే, ఫాస్టింగ్ అతనికి 140 కన్నా అబవ్ ఉంటే, 140 మిల్లీగ్రామ్స్, 140 మిల్లీగ్రాములు కన్నా ఎక్కువ ఉంటే అతనికి షుగర్ ఉంది అని నిర్ధారణ చేయొచ్చు. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే చాలు, జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులు సరైన డోసులో వేసుకోవడం మర్చిపోయారా? ఇక అంతే సంగతులు. ఒంట్లో చక్కెర అమాంతం పెరిగిపోవడమో లేక తగ్గిపోవడమో ఖాయం. ఇవి డయాబెటీస్ బారిన పడిన వారికి వైద్యులు చేసే హెచ్చరికలు. మధుమేహం నిజంగా అంత ప్రమాదకరమా? మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసిన తరువాత
మన శరీరం సరైన పద్ధతిలో శక్తిగా మార్చుకోలేని జీర్ణ సంబంధ రుగ్మతే మధుమేహం. మధుమేహం ఏ కారణంగా వచ్చింది అనే కారణాన్ని బట్టి ఇందులో పలు రకాలున్నాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణమై దేహానికి శక్తినిచ్చే గ్లూకోజ్ గా మారి రక్తంలోకి చేరుతుంది. కానీ ఈ గ్లూకోజ్ ను శరీర కణాలు తీసుకోలేవు. ఇందుకు కారణం ఇన్సులిన్ లోపించడం. దీనిని పాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. పాంక్రియాస్ కు అధికంగా కొవ్వు చేరడం వంటి కారణాలతో క్లోమ గ్రంథులు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేవు, లేదా అవి ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ శరీర అవసరాలకు సరిపోదు. దేహ కణాలు రక్తం నుంచి గ్లూకోజ్ ను తీసుకోవాలంటే ఇన్సులిన్ తప్పనిసరి. ఈ కారణంగానే రక్తంలోని గ్లూకోజ్ ను తీసుకోలేక కణాలు బలహీనపడతాయి. ఫలితంగా ఎంత ఆహారం తీసుకున్నా నిస్సత్వం మాత్రం పెరిగిపోతుంది. ఈ స్థితిని మధుమేహం అంటారు. నిజానికి ఇది వ్యాధి కాదు, కేవలం జీర్ణానికి సంబంధించిన ఓ రుగ్మత మాత్రమే. కానీ ఈ రుగ్మతను పూర్తిగా నియంత్రించేందుకు ఎలాంటి మందు లేదు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. సరైన చికిత్స తీసుకోకున్నా, సరిగా నియంత్రించకున్నా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి నాడులు, కళ్ళు, మూత్రపిండాలకు తీవ్ర హాని చేస్తాయి. ఒక వ్యక్తి డయాబెటికా కాదా అని తెలుసుకునేందుకు ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉండాల్సిన దానికన్నా అధికంగా ఉన్నాయంటే అది డయాబెటిస్ కు సూచన. డయాబెటిస్ లో మళ్ళీ రెండు రకాలున్నాయి. వాటిని టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లాగా పిలుస్తారు. శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే క్లోమంలోని కణాలను పొరపాటుగా శత్రు కణాలుగా భావించి శరీర రోగ నిరోధక వ్యవస్థ నాశనం చేయడం వల్ల టైప్ 1 మధుమేహం వస్తుంది. అంటే టైప్ 1 డయాబెటీస్ తో బాధపడే వారిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఇక శరీరానికి అవసరమైనంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేని పరిస్థితిని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఒక వ్యక్తి డయాబెటిక్ అని తేలితే తరువాత ఎలాంటి మందులు వాడకున్నా 5 ఏళ్లపాటు అతని శరీరంలో రక్తం గ్లూకోజ్ స్థాయిలు సాధారణంగా ఉంటేనే అతను డయాబెటీస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని అర్థం. మందుల వినియోగం కన్నా ఆహార నియంత్రణ, క్రమశిక్షణయుత జీవన విధానం, శారీరక శ్రమతోనే మధుమేహ సమస్యను సులభంగా అదుపులో ఉంచవచ్చని తాజా పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. డయాబెటీస్ లో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏమిటి? రైట్, టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తీసుకోవలసినటువంటి అవసరం ఉన్న డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఒక వ్యక్తికి ఉంది అంటే ఖచ్చితంగా అతను ఇన్సులిన్ తీసుకు తీరాలి. ఇన్సులిన్ తీసుకోకపోతే అతనికి షుగర్ కంట్రోల్ అవ్వదు. కంట్రోల్ అవ్వకపోవడమే కాకుండా ప్రమాదకర పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇన్సులిన్ ఆధారిత డయాబెటీస్, ఇన్సులిన్ ఆధారిత అంటే ఇన్సులిన్ తీసుకు తీరాలి, ఆ డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే నార్మల్గా ఎక్కువ మందిలో ఉండే డయాబెటీస్, ఎక్కువ మందికి వచ్చేటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. అంటే వయసు ఉన్న వాళ్ళకి, వాళ్ళు జనరల్గా ఎక్కువ మందికి ఉండేటువంటి టైప్ 1 డయాబెటీస్. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, 100 మందిలోనూ ఒక 90 మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది, ఒక 10 మందికి మాత్రమే, అంటే రఫ్గా చెప్తున్నాను, ఒక 8 నుంచి 10 మందికి మాత్రమే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ వచ్చేటువంటి వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి వాళ్ళు కొంచెం వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అంటే above 30, above 40 ఇయర్స్. టైప్ 1 డయాబెటీస్ గల కారణం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ వస్తాయి. అంటే డయాబెటీస్ హెరిడిటరీ ఫ్యాక్టరు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ. మరి చిన్నపిల్లలకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండదు కదా అంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి, ఒక జ్వరం లాంటిది వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చి వైరల్ ఫీవర్స్ అవి వచ్చి లోపల ఉండేటువంటి ప్యాంక్రియాటిక్ సెల్స్ ఒక్కసారిగా సడన్గా అన్నీ కూడా దెబ్బతినేస్తాయి. సో ఆ దెబ్బతినేయడం వల్ల ఆ బీటా సెల్స్ అని ఉంటాయి, ఆ బీటా సెల్స్ అన్నీ కూడా ఒకసారిగా దెబ్బతినడం వల్ల సడన్గా డయాబెటీస్ వస్తుంది. ఒక్కసారిగా మొన్నటికి బాగానే ఉంటాడు, 4-5 రోజుల నుంచి ఫీవర్ ఉంది, ఆ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత వస్తుంది, ఇంకా ఉంది ఫీవర్ ఉంది, లేదంటే ఫీవర్ వచ్చి తగ్గిపోయింది, అప్పటి నుంచి డయాబెటీస్ వచ్చేసిందండి. నీరుడికి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు కుర్రాడు, పూర్వం బాత్రూమ్కి రాత్రి వెళితే మళ్ళీ పొద్దున్న వరకు వెళ్ళేవాడు కాదు, ఇప్పుడు రాత్రి పడుకున్న తర్వాత గంట గంటకి వెళ్ళిపోతున్నాడండి అని చెప్పి వాడు పాపం తల్లిదండ్రులు కంగారు పడుతూ వస్తారు. వచ్చి చూస్తే ఫుల్గా షుగర్ ఉంటుంది, మనిషి కూడా చిక్కిపోతున్నాడు, ఎంత ఫుడ్ పెట్టినా చిక్కిపోతున్నాడు, యాక్టివ్గా ఉండటం లేదండి,
నీరుడికి ఎక్కువ పెడుతున్నాడు, దాహం విపరీతంగా తాగేస్తున్నాడు మంచినీళ్ళు. పాలీస్ అంటారు, అంటే పాలీస్ అంటే ఏంటంటే పాలిఫేజియా, పాలిడిప్సియా, పాలియూరియా, వీటిని పాలీస్ అంటారు. అంటే పాలి అంటే మెనీ కదా, పాలిక్లినిక్ అని పాలి. అసలు ఎక్కువసార్లు నీరుడికి వెళ్ళడం, ఎక్కువసార్లు మంచినీళ్ళు తాగడం, దాహం దప్పికి ఎక్కువసార్లు వేయడం, తర్వాత ఎక్కువ ఆహారం తినడం, ఎక్కువ ఆకలి. ఇప్పుడు ఇంత ఎక్కువ తినేస్తున్నా సరే, ఇన్ని ఎక్కువ నీళ్ళు తాగేస్తున్నా సరే యాక్టివ్గా ఉండటం లేదు, డల్ అయిపోతున్నాడు. అదనమాట పాలీస్ అంటారు. అది టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో కామన్గా చిన్నపిల్లల్లో వస్తుంది. పెద్దవాళ్ళలో కూడా రావచ్చు, కానీ ఎక్కువగా చిన్నపిల్లల్లోనే అది మనం అబ్జర్వ్ చేస్తాం, పెద్దవాళ్ళలో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఖచ్చితంగా చిన్నపిల్లల్లో కూడా బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలియంది ఉంది, అందరికీ తెలిసిన విషయమే, స్కూల్స్ అంటే మా చిన్నప్పుడు స్కూల్స్ అంటే పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. మేము పరిగెట్టుకుని శుభ్రంగా ఆటలాడుకునేవాళ్ళం. అసలు మేము చదువుకునే తక్కువ, ఆటలాడుకునే ఎక్కువ. ఇప్పుడు చదువు తప్ప అసలు ఆటలే లేవు, చాలా తక్కువ మంది కొన్ని ఆటలు. ఆటలను కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నారు. సో అపార్ట్మెంట్లో స్కూల్సు, పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో స్కూల్సు, శారీరక శ్రమ ఉంటుంది వాడికి. బస్సు వస్తుంది ఇంటికి, బస్సు తీసుకెళ్తుంది, మళ్ళీ బస్సు దిగుతుంది, ఆడ కూర్చుంటాడు, ఆ ఏసీ క్లాస్ రూమ్లో కూర్చుంటాడు, అందులో కూర్చుని చదువుకోవడం అంతే, ఇంకేం లేదు వాడికి. వాడికి ఇంకా అసలు ప్రపంచంతో సంబంధం లేదు. చదువుకోవడం ఫస్ట్ ర్యాంకు, 99 మార్కులు వచ్చాయి మా కుర్రాడికి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, పేపర్లో పడిందండి, ఇదే గొడవ. సో ఇటువంటి గొడవలు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకి డయాబెటీస్ రావడంలో పెద్ద ఇదేముంది, విచిత్రమేముంది. డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళ జీవిత విధానం అలా అయిపోయింది. ఇది కాకుండా ఈ సెల్ ఫోన్స్, టీవీలు, మీడియాలు, తర్వాత ఈ కంప్యూటర్స్, ఇవన్నీ సరే మీకు తెలియదండి. సో ఎక్కువగా ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా వస్తుంది. మధుమేహ బాధితులు నిజంగా క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా క్వాలిటీ లైఫ్ గడపగలరా అంటే అది లేదు. పైగా ఏటికేడు మందుల డోసు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏమిటి? చివరి దశలో ఇన్సులిన్ నేరుగా ఇంజెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మధుమేహం నివారణకు వాడే మందులు కొంతకాలానికి ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో పాటు దీర్ఘకాలం వినియోగం వల్ల కొత్త సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, వంశపారంపర్యం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు కారణం ఏదైతేనే ఒకసారి డయాబెటీస్ బారిన పడితే అప్రమత్తంగా ఉండాల్సిందే. మందులు వాడుతుంటే అదే అదుపులో ఉంటుందిలే అనుకుంటే సరిపోదు. చాప కింద నీరులా శరీరంలో ఒక్కో భాగాన్ని ఈ రుగ్మత దెబ్బతీస్తూ వస్తుంది. అందుకే మధుమేహ బాధితులు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సరైన చికిత్స పొందుతుండాలి. వీటన్నిటికీ ముందు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాల్సి ఉంటుంది. ఇందుకోసం వైద్యులు ప్రధానంగా రెండు రకాల పద్ధతులను అనుసరిస్తారు. అందులో మొదటిది ఇన్సులిన్ స్రావాలను పెంచడం, రెండోది రక్తంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మదింపచేయడం. మొదటి విధానంలో ఇన్సులిన్ స్రావాన్ని అధికం చేసేందుకు మెటఫార్మిన్ వంటి ఔషధాలను సూచిస్తారు. ఈ మందు నేరుగా కాలేయంపై పనిచేసి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా ఒత్తిడి పెంచుతుంది. కానీ ఈ మందుల ప్రభావం ఎంతకాలమో పనిచేయదు. రాను మెట్ఫార్మిన్ టాబ్లెట్లు వేసుకున్నా ఎలాంటి ఫలితమూ కనిపించదు. మళ్ళీ మధుమేహ బాధితులు వైద్యుల వద్దకు వెళ్తే మరో కాంబినేషన్, మరింత డోసులో మందులను సూచిస్తారు. ఇవి కూడా కొంతకాలం వరకు బాగానే పనిచేస్తాయి. కానీ ఈ మందుల ప్రభావం కారణంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒక దశలో ఇవి ఇక ఇన్సులిన్ను ఎంత మాత్రము ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయి. ఈ స్థితికి చేరుకున్న బాధితులకు నేరుగా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవడమే పరిష్కారం. రోజులో ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటే అన్నిసార్లు నిర్ణీత డోసుల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. ఇక మధుమేహ చికిత్సలో ఉండే రెండో విధానం ఆల్ఫా గ్లూకోసిడీస్ ఇన్హిబిటర్స్. ఇవి పెద్ద ప్రేగు గోడలపై ప్రభావం చూపి రక్తంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మదించేలా చేస్తాయి. ఇది కూడా క్రమానుగతంగా పెద్ద ప్రేగు పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి రెండు విధానాలు కాకుండా మరో విభాగం మందులు గ్లూటాజోన్స్ ను కూడా మన దేశంలో మధుమేహ చికిత్సలో విరివిగా వాడుతున్నారు. ఇవి శరీరంలోని కణాలన్నింటిపైన పనిచేస్తూ ఇన్సులిన్ పట్ల వాటి సెన్సిటివిటీని పెంపొందిస్తాయి. ఇవి కూడా దీర్ఘకాలం వాడితే
శరీరంపై చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. ఫ్రాన్స్ వంటి దేశాల్లో వీటిని చాలా కాలం క్రితమే నిషేధించారు. కానీ మన దేశంలో ఇప్పటికీ వీటిని డయాబెటిస్ చికిత్సలో విరివిగా వినియోగిస్తున్నారు. ఇన్సులిన్ వినియోగం, వైద్య విధానాలపైన ఎలాంటి నియంత్రణ ఉండడం లేదు. డయాబెటిస్ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలకు ఇండియా అతిపెద్ద మార్కెట్. అవి తయారు చేసిన మందులే డయాబెటిస్ చికిత్సలే ప్రధానంగా వినియోగయ్యేలా ఈ కంపెనీలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. వీటి లాబీయింగ్ కు తలొగ్గిన కొందరు డాక్టర్లు కూడా ఉద్దేశపూర్వకంగా మధుమేహ చికిత్సను క్లిష్టతరం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సహజ పద్ధతుల్లో డయాబెటిస్ నియంత్రించే విధానాలపై పరిశోధనలు జరగకపోవడానికి జరిగినా ఆ పరిశోధన ఫలితాలు వెలుగు చూడకపోవడానికి ఈ ఫార్మా లాబీయింగే కారణమన్న వాదనలు ఉన్నాయి. ఇన్సులిన్ అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటిది చాలా మందికి తెలియదు. చాలా అపోహలు ఉన్నాయి ఇన్సులిన్ గురించి, చాలా అపోహలు ఉన్నాయి చాలా మందికి. అంటే ఏంటి, పేషెంట్లకి డాక్టర్లకి కూడా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే పూర్వం ఫస్ట్ ఇన్సులిన్ ప్రవేశపెట్టినప్పుడు, అసలు మన ఇండియాలో ఇన్సులిన్ ప్రవేశపెట్టినప్పుడు మా గురువుగారు ఎం విశ్వనాథన్ గారు అని, ఆయన చెన్నైలో ఉండేవారు. ఆయన ట్రావెన్కూర్ మహారాజా గారు, ఎందుకంటే వారు మా గురువుగారు లేరు, ట్రావెన్కూర్ మహారాజా గారు లేరు కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇదేమి మనం చెప్పేదేమి ఏ రకమైనటువంటి వాళ్ళ మీద బ్యాడ్గా చెప్పుకోవడం లేదు కాబట్టి చెప్పచ్చు కాబట్టి చెప్తున్నాను. ట్రావెన్కూర్ మహారాజా గారికి షుగర్ వల్ల పెద్ద పుండుపడి వీపు మీద చాలా పరిస్థితి గడ్డుగా అయిపోయి ప్రాణాపాయ పరిస్థితి వస్తే మా గురువుగారు వాళ్ళ గురువుగారిని ఏమండి, ఇన్సులిన్ అనే పదార్థం వచ్చింది కదా ప్రపంచంలోకి, మనం ప్రయత్నం చేద్దామా ఈ మహారాజా గారి మీద అని అడిగారట. అడిగితే అబ్బబ్బబ్బే చాలా ప్రమాదం, చాలా రిస్క్ అది ఇన్సులిన్ను, అది ఎలా నువ్వు మొదలు పెడతావు, అలాంటి ఇంజెక్షన్ మొదలు పెడితే చాలా ప్రమాదం, అది అస్సలు ఇవ్వకు, అది మాత్రం ఇస్తే చాలా ప్రమాదం, అందులో రావడం కూడా మనకు దొరకడం కూడా దొరకడం లేదు, ఎక్కడో ఉంది బయట, అది ఎక్కడి నుంచో తెప్పించాలి ప్రత్యేకంగాను అని చెప్పారు. సరే అయిపోయింది. రాజుగారి యొక్క కండిషన్ ఇంకా తగ్గిపోతుంది, డిటీరియేట్ అయిపోతుంది, క్షీణిస్తోంది జనరల్ కండిషన్. ఇదేంటి చాలా ఎక్కువ క్షీణిస్తుందండి అని చెప్పేసి 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ అడిగారు మా గురువుగారు, ఏమండి ఇన్సులిన్ అయితే ఇప్పుడు ట్రై చేస్తే ట్రై చేయి అన్నట్ట. అంటే ఏంటంటే నువ్వు ట్రై చేసినా ప్రమాదం ఏం లేదు, ఇంకా ఆయన ప్రమాద పరిస్థితుల్లోనే ఉన్నాడు కదా, నువ్వు ట్రై చేస్తే మాత్రం ఇప్పుడు ఇంకా అంతకన్నా ప్రమాదం ఏదేమి ఉంటుంది, ఏదైనా గుణం ఇస్తే గుణం ఇస్తే లేకపోతే గుణం ఇవ్వదు ఎలాగాను అన్నట్టుగా అన్నట్ట. సరే అప్పుడు ఏదో ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్లేన్ పంపించి, మహారాజా గారు కాబట్టి ప్లేన్ పంపించి ఆ ఇన్సులిన్ అనే పదార్థాన్ని యూకే పంపించి తెప్పించారట, సరే ఇచ్చారట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పుడు నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 70 సంవత్సరాలు అయి ఉంటుంది, 60-70 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు ఎలాంటి అపోహలు ఉన్నాయో ఈవేళ రోజున కూడా ఇన్సులిన్ గురించి ఇంకా అపోహలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇన్సులిన్ అంటే చివర పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇచ్చేటువంటి మందు ఇది అనేటువంటి అపోహ ఉంది. ఇంకో అపోహ ఏమిటంటే ప్రజల్లో ఉన్నది, ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇది ఇంకా ఈ మందులు ఏమీ పనిచేయనప్పుడు మాత్రమే ఇన్సులిన్ పెడతారు అనేటువంటి అపోహ కూడా ఉంది. సో ఈ రెండు అపోహలు కూడా పూర్తిగా తప్పు, పూర్తిగా అది రాంగ్. ఇన్సులిన్ అనేటువంటిది ప్రాణాపాయ పరిస్థితిలో పెట్టేటువంటి మందు ఏమీ కాదు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఇన్సులిన్ అనేటువంటిది ఇంకా అన్ని మందులు పనిచేయకపోతే మొదలెట్టే మందు కూడా కాదు. మూడో పాయింట్ ఏంటంటే, ఇన్సులిన్ ఒకసారి పెడితే ఇంక జీవితాంతం ఇన్సులిన్ మీదే ఉండాలి అనేటువంటిది కూడా అపోహే. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గర్భిణీ స్త్రీ వస్తుంది, ఆవిడకి ఇన్సులిన్ పెడతాం, ప్రసవం అయిపోతుంది, వెంటనే ఇన్సులిన్ మానేస్తాం, నెలలో 2 నెలలో 3 నెలలో పెడతాం, మానేస్తాం. అలాగే ఒక కాలు గాయం, కాలుకి దెబ్బతిని వస్తాడు ఒక వ్యక్తి, అతనికి ఇన్సులిన్ పెడతాం. సో అది ఆ కాలు మానిపోతే కంప్లీట్ బాగా మానిపోయిన తర్వాత ఇన్సులిన్ మానే బాబు అని చెప్పేస్తాం, ఇన్సులిన్ మానిపింగ్ చేస్తాం. అలాగే ఒక ఫీవర్లో వస్తాడు, డెంగ్యూ ఫీవర్తో ఒక వ్యక్తి వస్తాడు, షుగర్ ఉన్న వ్యక్తి, అతనికి ఇన్సులిన్ పెడతాం ఫీవర్తో పాటు, ఫీవర్తో పాటు ఇచ్చేటువంటి మందులతోటి ఇన్సులిన్ కూడా తీసుకుంటాం. ఎందుకు, త్వరగా మానుతుందండి, ఆ జ్వరం త్వరగా మానుతుంది, ఫీవర్ కూడా త్వరగా కంట్రోల్ అవుతుంది. అలాగే పుండు పడితే ఆ పుండు కూడా ఫాస్ట్గా మానుతుంది. ఇన్సులిన్కి త్వరగా మానిపించి పుండును త్వరగా మానిపించేటువంటి గుణం ఉంది దాంట్లో, అది ప్రూవ్డ్ బియాండ్ అవుట్, అందుగురించి ఇన్సులిన్ పెడతాం. అందుగురించి ఇప్పుడు ఇన్సులిన్ మీద ఉన్నటువంటి చాలా అపోహలు ఉన్నాయి, ఆ అపోహలన్నీ పూర్తిగా తప్పు. సో ఇన్సులిన్ అనేటువంటిది అవసరాన్ని బట్టి డాక్టర్ పరీక్ష చేసి చూసి
వాళ్ళకు ఉండేటువంటి షుగర్ లెవెల్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ఇతర కండిషన్లను బట్టి ఏదైనా జ్వరం ఉందా, లేదంటే పుండు ఉందా, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్ ఉందా, ఏదైనా ఉందా అని చూసి దాన్ని బట్టి పెడుతూ ఉంటారు. అంత మాత్రం చేత అది తప్పని ఏమీ కాదు. ఇటు వచ్చి అది తీసుకోవడం కొంచెం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశం కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఈ సూదులు అవి చాలా షార్ప్ నీడిల్స్, ఇన్సులిన్ నీడిల్స్ అవి వచ్చాయి, ఇన్సులిన్ సిరంజెస్ వచ్చాయి మంచి మంచివి, అలాగే ఇన్సులిన్ డెలివరీ డివైజెస్ వచ్చాయి. వీటిలన్నింటి వల్ల కూడా ఇన్సులిన్ తీసుకోవడం చాలా 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 సులభతరం అయిపోయింది. అందుగురించి ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఇన్సులిన్ ఒకసారి ఇన్సులిన్ అంటే జీవితాంతం ఇన్సులిన్. ఇన్సులిన్ అనేటువంటిది ఇంక చివరి రోజుల్లో పెట్టేటువంటిది, ఇన్సులిన్ పెట్టారంటే బాబా ఇన్సులిన్ కూడా పెట్టేశారా నీకు అయిపోయింది పని అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. అవి పూర్తిగా తప్పు. అలా ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు, కంగారు పడక్క. ఇప్పటిదాకా మధుమేహం సమస్య తలెత్తడానికి మూల కారణాలేమిటో ఏ పరిశోధన కూడా కనుగొనలేకపోయింది. కేవలం ఎప్పటికప్పుడు నూతన చికిత్స విధానాలు, మందులను కనుగొనేందుకు మాత్రమే పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులు, చికిత్సా విధానాలు తప్ప మధుమేహం నుంచి ఉపశమనం కలిగేందుకు వేరే మార్గాలేమీ లేవా? ఖచ్చితంగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అవేంటో తెలుసుకుందాం. మధుమేహం అనేది ఓ జీర్ణ సంబంధ రుగ్మత మాత్రమే, కానీ దాని ట్రీట్మెంట్ కోసం దేశవ్యాప్తంగా బాధితులు పడుతున్న ఖర్చు దాదాపు మన దేశంలోని సగం రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువగానే ఉంది. తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించి బరువు తగ్గితే మధుమేహం తగ్గిపోతుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించాయి కూడా. సాధారణంగా మధుమేహ బాధితులు కొన్నాళ్ల పాటు శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా బరువు తగ్గితే పాంక్రియాస్లోని కొవ్వు నిల్వలు కరిగిపోతుంది. ఫలితంగా పాంక్రియాస్ యథావిధిగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని పొందుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజువారీ తీసుకునే ఆహారంలో 1600 నుంచి 1800 క్యాలరీల శక్తి ఉంటుంది. దానిని 600 నుంచి 800 క్యాలరీలకు తగ్గిస్తే మధుమేహాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మధుమేహ బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయంలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏ పండైనా నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్తారు. మరో డాక్టర్ దగ్గరకు వెళ్తే అసలు తీయటి పదార్థాలు అస్సలు ముట్టుకోకూడదని చెప్తారు. కానీ అసలు నిజమేంటనేది ఇంతవరకు అస్పష్టమే. నిజానికి తీయగా ఉండే ప్రతి పండులో ఉండేది గ్లూకోజ్ కాదు, అది కేవలం సుక్రోజ్ మాత్రమే. సుక్రోజ్ కూడా ఓ రకం చక్కెరే, కానీ మనం చక్కెరగా పిలుచుకునే గ్లూకోజ్ కంటే 300 రెట్లు అధిక తీయదనం కలిగి ఉంటుంది. కానీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉదాహరణకు మధుమేహ బాధితులు అరటిపండు అస్సలు తినకూడదని కొందరు వైద్యులు సూచిస్తారు, కానీ అదంతా వట్టి బూటకమని మరికొందరు వైద్యులు ఖండిస్తున్నారు. పైగా ఆహారంలో ప్రతిరోజు పండ్లు అధికంగా తీసుకుంటే మధుమేహ బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని కూడా వారు వాదిస్తున్నారు. సహజ సిద్ధంగా మధుమేహాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తేల్చేందుకు అసలు జరుగుతున్న పరిశోధనలే అంతంత మాత్రంగా ఉంటే వాటి ఫలితాలకు కూడా ఎవరి భాష్యాలు వారు చెప్తూ ఎవరి వైద్య విధానాలు వారు ఫాలో అయిపోతుండడం ఈ పరిస్థితికి కారణం. అనువంశికతను మినహాయిస్తే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివే మధుమేహానికి ప్రధాన కారణమని వైద్యులందరూ ఒప్పుకునే మాట. ఇలాంటి రుగ్మతను సహజ పద్ధతిలో అంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారా పూర్తిగా అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి వేలకు వేలు పోసి మందులు కొనుక్కుంటూ పరిస్థితిని మరింతగా దిగజార్చుకుంటుండటం అసలు విషాదం. ఇక మరికొంతమంది డయాబెటీస్ బాధితులు రక్తంలో గ్లూకోజు ఒకటే చూసుకుంటూ ట్రిగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్, హైబీపీ వంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు, ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోనే ఉంటున్నా కూడా రక్తంలో కొలెస్ట్రాల్, ట్రిగ్లిజరైడ్లు, హైబీపీ వంటివి ఎక్కువ ఉంటే మధుమేహం కారణంగా వచ్చే దుష్ప్రభావాలన్నీ ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ మాత్రమే తగ్గించుకుంటే సరిపోదని గుర్తించాలి. నిజానికి డయాబెటీస్ బాధితులు రక్తంలో గ్లూకోజ్తో పాటు కొలెస్ట్రాల్, ట్రిగ్లిజరైడ్లు కూడా ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. వీటిలో కొలెస్ట్రాల్, ట్రిగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే వాటికి ఖచ్చితంగా మందులు కూడా వాడాల్సి ఉంటుంది. కొన్నేళ్ల పాటు విస్తృత ప్రచారం కారణంగా ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్, హైబీపీల మీద కొంత అవగాహన బాగానే పెరిగింది.
కానీ ఇప్పటికీ ట్రైగ్లిజరైడ్లు గురించి చాలా మందికి తెలియదు. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నా వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. ట్రైగ్లిజరైడ్లు 200 లోపు ఉండాలి. 200కు మించి 600 లోపు ఉంటే మందులు వాడటం ఉత్తమం. ఇక 600 దాటితే మాత్రం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్లు అదుపులో ఉంచుకునేందుకు పిండి పదార్థాలను తగ్గించాలి. అలాగని అన్నం మానేయాల్సిన పని లేదు, కానీ తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు అంటే బ్రెడ్లు, బిస్కెట్లు, జామ్, చిప్స్ వంటివి మానేయాలి. మద్యం కూడా రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిని పెంచుతుంది. ఒకసారి రక్తంలో షుగర్ ఎక్కువగా ఉంటే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువైపోతాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి లిపిడ్స్ అనేటువంటి వాటిల్లో ఒక రకమైనటువంటి పదార్థాలు, ఒక రకమైన కొవ్వు. ట్రైగ్లిజరైడ్ అంటే ఒక రకమైన కొవ్వు. కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్ అని, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అని, ఇలాంటి వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది ఒక రకమైనటువంటి కొవ్వు కాబట్టి ఈ కొవ్వు షుగర్ ఉన్న వాళ్ళకి పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. షుగర్ గల ప్రతి వ్యక్తికి కూడా షుగర్ ఎక్కువగా ఉంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని తగ్గించే ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ని నార్మల్ చేసుకోవాలి. కాకుండా షుగర్ని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి ప్రత్యేకంగా తగ్గడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. లిబాగ్లిన్ అని, సారాగ్లిటజోర్ అని ఇటువంటి మందులు ఉన్నాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడుకుంటూ ఉండడం, తర్వాత కొవ్వు శాతం తీసుకునేటువంటి ఆహారంలో కొవ్వు పదార్థాల యొక్క పర్సంటేజ్ని తగ్గించి తీసుకుంటూ ఉండడం. కొవ్వు అంటే మామూలుగా రిఫైన్డ్ ఆయిల్స్ కూడా అన్నీ కూడా అన్ని కొవ్వుల్లోకి వస్తాయి. ఆయిల్స్ అయితేనేంటి, ఫ్యాట్స్ అయితేనేంటి, సోకాల్డ్ మన ఏదో నెయ్యి లాంటి పదార్థాలు అయితేనేంటి, లేదంటే కన్ఫెక్షనరీ కేక్స్ అవి, తర్వాత ఫ్యాటీ సబ్స్టెన్సెస్ ఎక్కువ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి మాంసం అది తినడం వల్ల అయితేనేంటి, ఇటువంటి వాటి వల్ల అన్నింటి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కొవ్వు శాతం తక్కువగా ఉన్న పదార్థాలు తినడం మంచిది. షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ను ప్రతి వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉండాలి, ఇంకా అందులో ఏమి డౌటే లేదు. షుగర్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షుగర్ని నార్మల్గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ చాలా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపచ్చు. కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా 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 ప్రమాదం. మొత్తం నకసిక పర్యంతం అంటే, నకసిక పర్యంతం అంటే తల నుంచి పెట్టి కింద గోళ వరకు, అరికాళ్ళ వరకు, అదైందే అక్కడ ఉన్న గోళ వరకు మొత్తం అన్నీ కూడా అవయవాలు చెత్త తినేసినట్టు తినేస్తుంది షుగర్. ఇది ఎవరిని భయపెట్టడానికి, బెదిరించడానికి, ఏదో మనం కంగారు పెట్టడానికి ఏం చెప్పడం లేదు. మనం కంట్రోల్లో ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు. పూర్తిగా ఆరోగ్యవంతుడు ఎంత అయితే ఆనందంగా ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తారో, షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా అలా ఆనందకరమైన, ఆరోగ్యకరమైన లైఫ్ లీడ్ చేయొచ్చు, జీవితాన్ని గడపచ్చు. అందులో ఏమి డౌట్ లేదు. ఏమి కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలా మంచి మందులు వచ్చాయి, మంచి విధానాలన్నీ వచ్చాయి, మంచి టెస్టులు వచ్చాయి. ఇవన్నీ చేయించుకుంటూ నార్మల్గా హ్యాపీగా ఉండొచ్చు. ఇవి అశ్రద్ధ చేసి ఏంటిలే, ఏం చేస్తుందిలే, మన ఏం చేస్తుందిలే అనేటువంటి భావంతో కానీ, ఒక నిర్లక్ష్య భావంతో కానీ ఉంటే చాలా పెద్ద పెద్దవాళ్ళని చూశాను నేను, మహామహా ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళని చూశాను, మహామహా నార్మల్ పీపుల్ని చూశాను. ఎవడ అశ్రద్ధ చేసినా సరే ఆ షుగర్ని అశ్రద్ధ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దానికి పెనాల్టీ పే చేయవలసిందే. అందులో డౌటే లేదు, అసలు డౌటే లేదు. అది మాత్రం మీకు క్యారీ హోమ్ మెసేజ్ కింద ప్రతి ఒక్క వ్యక్తి, షుగర్ గల ప్రతి వ్యక్తి కూడా, ఎవరైనా సరే, నార్మల్ వ్యక్తి అయినా సరే, మహా గొప్పవాడైనా సరే, ఒకవేళ షుగర్ గల డాక్టర్ అయినా సరే, డాక్టర్స్ కూడా షుగర్ మధ్య చాలా ఎక్కువ మందికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా జీవిత విధానం స్ట్రెస్ అయిపోతున్నారు. ఎక్కువ మంది పేషెంట్ చూసేయడం, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ప్రయత్నం, బాగా విపరీతంగా కష్టపడడం, ఆహార విధానాలు, ఒక టైంకి ఆహారం తీసుకోకపోవడం, ఈ రకరకాలైనటువంటి ఒక రకమైనటువంటి జీవిత విధానం వల్ల డాక్టర్లు కూడా చాలామంది షుగర్ బారిన పడుతున్నారు. సో అందుగురించి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఆనందకరంగా ఉండొచ్చు. సో ప్రతి వ్యక్తి కూడా శారీరక శ్రమ పడాలి, అది రూల్ ఫస్ట్, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ప్రతి వ్యక్తి కూడా సమయానికి ఆహారం తీసుకోవాలి. రూల్ నెంబర్ 3, సమయానికి ఆహారం తీసుకోవడమే కాకుండా సరైన ఆహారం తీసుకోవాలి. సమయానికి నేను రోజు బ్రెడ్ అండ్ జామ్ తింటానండి, లేదా రోజు ఏదో నేను కెంటకీ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సీ నుంచి రోజు మార్నింగే ఫ్రైడ్ చికెన్ తింటానండి, సమయానికి తింటాను 8 o'clock అంటే కుదరదు. అది ఆరోగ్యకరమైనప్పుడు కాదు. దాని గురించి సమయానికి ఆహారం తినడం, సరైన ఆహారం తినడం కూడా ఇంపార్టెంట్. సమయానికి ఆహారం తినడమే కాకుండా సరైన ఆహారం తినడం అంతా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి తర్వాత
ఇంకా రాత్రి పగలు అనేటువంటిది భగవంతుడు ఎందుకు పెట్టాడు అంటే, అసలు ప్రకృతిలో ఎందుకు వచ్చింది అంటే, మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి యానిమల్లో కూడా, పిట్ట, సింహం, ఏనుగ దగ్గర నుంచి అన్నీ కూడా రాత్రి ఆవిడ పడుకుంటాయి. రాత్రి ఆడ గూడు చేరిపోతాయి, గూడు చేరి శుభ్రంగా పడుకుంటాయి. మళ్ళీ పొద్దున్న 4, 5 ఏడకెళ్ళగలిగిన లేచిపోయి శబ్దం చేసుకుంటూ ఎగిరిపోయి వాటిని ఫుడ్ తయారు చేసుకోవడానికో, లేకపోతే ఫుడ్ సంపాదించుకోవడానికో, ఫుడ్ను పట్టుకోవడానికో ఏవో ప్రయత్నాలు చేస్తూ వెళ్ళిపోతాయి ఎగురుకుంటూ. రోజు పొద్దున్న మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో పిట్టలన్నీ బాగా ఎగురుతూ వెళ్తాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి. సో మనిషి కూడా ఒక సంఘజీవి, మనిషి కూడా ఒక యానిమల్. మ్యాన్ ఇస్ ఆల్సో ఎన్ యానిమల్, సో ఎవాల్వ్డ్ యానిమల్, బాగా అభివృద్ధి పరిణితి చెందినటువంటి యానిమల్ మనిషి. సో అందుకని మనిషి కూడా ఆ యానిమల్స్ ఎలా అయితే రాత్రులు పడుకుని పౌరులు లేచి ఎలా ఉంటాయో అలాగే సాధ్యమైనంత మట్టుకు అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పూర్తి కాకపోయినా ఎప్పుడో రోజు నైట్ డ్యూటీ చేయవలసి ఉంటుంది. మేము కూడా డాక్టర్స్గా నైట్ డ్యూటీస్ చేసాం. నెక్స్ట్ డే కొంత ఎక్కువసేపు నిద్రపోయి కొంత రెస్ట్ తీసుకుని ఉండాలి. అదే అలాగా ప్రకృతికి విరుద్ధంగా జీవించకుండా, ప్రకృతికి విరుద్ధంగా జీవించకుండా, ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి సహజంగా జీవన విధానం ఉంటే పడిస్తే ఈ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. అంటే నేను అనేది హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అవి కాకుండా ఇలాంటి ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్న మనం చేయగలిగేవి ఏంటంటే, తల్లిదండ్రులు ఎవడో మార్చుకోలేడు కదా, ఆల్రెడీ తల్లిదండ్రులు పుట్టాడు, తల్లిదండ్రులకు షుగర్ ఉంది, పుట్టాడు, వాడు ఏం చేయలేడు ఇప్పుడు ప్రస్తుతం. వాడు చేయగలిగింది ఏంటంటే నేను చెప్పినటువంటి ఇవి, ఈ ఆరోగ్య నియమాలు, ఆరోగ్య సూత్రాలు ఫాలో అవుతే డయాబెటీస్ వచ్చే తర్వాత బరువు ఎక్కువ పెరగకూడదు. ఆనందంగా జీవించడానికి చక్కని ఆరోగ్యం, శక్తి అవసరం. ఆ రెండింటికి మూలం ఆహారమే. అందుకే తీసుకునే ఆహారంలో సరైన నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. దీనివల్లనే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వాటిలో ముఖ్యమైనది మధుమేహం. కాబట్టి ఆహార నియమాలతో దీనిని అదుపు చేయడం చాలా ముఖ్యం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.